విజయవాడలో వరదలు సృష్టించిన విపత్తు ప్రజలను కోలుకోలేని దెబ్బతీసింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించింది. అక్కడ భోజన వసతి సదుపాయాలను సమకూర్చారు. పునరావాస కేంద్రాల పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. విజయవాడ నగరంలో వరదలు సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొన్ని వేల మంది కూడా తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలి వచ్చారు. వీరందరినీ కూడా ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించి వీరికి భోజన వసతి సదుపాయాలు కల్పిస్తుంది. చాలా పక్కాగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఒక పునరావాస కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ 3 రోజుల నుంచి కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ తలదాచుకుంటున్నారు. వీరికి ఉదయం ఈ టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం అలాగే ఇతర టీ స్నాక్స్ ఇవన్నీ కూడా అందిస్తూ ఎప్పటికప్పుడు కూడా వీళ్ళ సహాయకారిగా ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం పునరావాస కేంద్రం ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా బాధితులకు కావాల్సిన ఈ ఆహార సరఫరా ఇవన్నీ కూడా పక్కాగా చేస్తున్నారు. శుభ్రంగా శుచి ఉండేటట్టు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ పునరావాస కేంద్రాలను ఇతర ఉదయం అలాగే మధ్యాహ్నం రాత్రికి కూడా ఈ భోజన వసతి సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కొంతమంది బాధితులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మా, ప్రభుత్వం ఉదయం ఉప్మా పెట్టారు, ఫుడ్ మాత్రం వాళ్ళు వచ్చి అందిస్తున్నారు. బాగానే ఉంటుంది. ప్రస్తుతం అయితే మరికొంతమంది ఉన్నారు మన ఎదుట. చెప్పమ్మ, ఎన్ని రోజులైంది వచ్చి మీరు? ఏం చేస్తావు, కరెంటు కొలేదు అట్టే ఉంటాం. అందరికి వెళ్ళాం, మాకు కరెంటు కొలేదు. నా దగ్గర ఏడే ఉన్నాం. ఉప్మా పెడుతున్నారు, తింటున్నాం, ఉంటున్నాం, పెరుగన్నాం, టమాటా రైస్. ఏం చెప్పేమి, భోజనం పెడుతున్నారండి, భోజనం పెడుతున్నారు, తింటున్నాం. పొద్దున్న పాల ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇక్కడ రాత్రి దోమలతో అల్లాడిపోయాం. కరెంటు లేదు, ఏం లేదు, వాష్రూమ్ లేవు, కరెంటు లేదు, బాగా బాధలే ఉన్నాయి. ఏం చేస్తాం, ఇళ్ళల్లో నీళ్ళు దగ్గలంగా దగ్గితే వెళ్తాం. ఇది బాధితుల ఆవేదన. కొంతవరకు భోజన వసతి కల్పిస్తున్నప్పటికీ వాష్రూమ్స్ లేకపోవడం, అలాగే ఈ దోమల బాధ కూడా కొంత ఇబ్బందికరంగా తయారైందని చెప్తున్నారు. ప్రభుత్వం మెరుగైన సదుపాయాలు కల్పిస్తే తమ ఇళ్లకు తాము జలమట్టం తగ్గాక తమ ఇళ్లకు తాము పోతామని కూడా మీరు స్పష్టం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.